19 పై అవగాహన కల్పించడంలో మీడియా పాత్రను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వెంబడి రాష్టాలలో కరోనా వైరస్ అరికట్టే సన్నద్దత చర్యలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్షించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ప్రభుత్వ భవనాల ద్వారాల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలని డీఓపీటీ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లకు సూచించింది. రేపు 10:30 కల్లా శాసనసభలో బలపరీక్ష నిర్వహించడంపై కమల్నాథ్ ప్రభుత్వ స్పందనను సుప్రీంకోర్టు కోరింది. దేశంలో కరోనా వైరస్ సమస్యపై అవగాహన కల్పించడంలో మీడియా పాత్రను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రశంసించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ, వారాంతంలో తమ సంబంధిత నియోజకవర్గాలకు వెళ్లి కరోనాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధానమంత్రి ఎంపీలను కోరినట్లు చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి మీడియా సహాయం తీసుకోవాలని ఆయన కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించేందుకు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో సరిహద్దును పంచుకునే రాష్టాల సన్నద్దతను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈరోజు సమీక్షించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ట్రాన్సిట్ పాయింట్ల వద్ద వైద్యులచే స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్టు ఆ రాష్టాల అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను గ్రామ సభల ద్వారా అప్రమత్తం చేసినట్లు వారు పేర్కొన్నారు. 100% స్క్రీనింగ్ జరిగేందుకు వీలుగా పరీక్ష కిట్లను, ఇతర వైద్య పరికరాలను, వైద్యులను 24 గంటలు అందుబాటులో ఉంచాలని అధికారులకు హోంశాఖ కార్యదర్శి సూచించారు. భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తమ ప్రయోగశాలలను విస్తరిస్తున్నట్లు, ప్రస్తుతం 72 ప్రయోగశాలలు పనిచేస్తున్నట్లు తెలియజేసింది. సిఎస్ఐఆర్, డిఆర్డీఓలతో సహా ఇతర ప్రభుత్వ ప్రయోగశాలలతో కూడా ఐసీఎంఆర్ తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఈ వారాంతానికి ఇటువంటి 49 ప్రయోగశాలలు పరీక్షలు ప్రారంభిస్తాయి. కోవిడ్ 19 విజృంభణ నేపథ్యంలో న్యూఢిల్లీలో ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 22 నాటికి 121 నూతన ప్రయోగశాలలు పనిచేయడం ఆరంభిస్తాయని అన్నారు. రోజుకు 1400 నమూనాలను పరీక్ష చేసే సామర్థ్యం గల 2 ర్యాపిడ్ టెస్టింగ్ ప్రయోగశాలలను వేర్వేరు చోట్ల ఐసీఎంఆర్ నెలకొల్పుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ వారాంతానికి వీటిలో కార్యకలాపాలు మొదలవుతాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో భారతదేశం చేస్తున్న కృషిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. కొత్త ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి హ్యాంక్ బేక్ డ్యామ్, ప్రధానమంత్రి కార్యాలయంతో సహా అగ్రస్థాయి భారత ప్రభుత్వ నిబద్దత బాగుందని అన్నారు. ప్రతి ఒక్కరూ నిబద్దతతో ఉండడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. భారతదేశంలో పరిశోధనకు మంచి సదుపాయాలు ఉన్నాయని, కరోనా వైరస్ కు సంబంధించి ప్రతి అంశాన్ని పరిశీలించి పరిశోధించే కృషిలో భారతదేశ భాగస్వామ్యం కలిగి ఉంటుందని బేక్ డ్యామ్ అన్నారు. లోక్సభ ఈరోజు ఎయిర్ క్రాఫ్ట్ సవరణ బిల్లు 2020 మోజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. అంతకుముందు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ బిల్లును సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసీఏఓ అవసరాలకు తగినట్లుగా ఈ సవరణలు ఉండనున్నాయని బిల్లును ప్రవేశపెడుతూ మంత్రి చెప్పారు. దీంతో 3 నియంత్రణ సంస్థలైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ సెక్యూరిటీ, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలు సమర్థవంతంగా పనిచేయగలవు. దీంతో దేశంలో విమాన కార్యకలాపాల భద్రత రక్షణ స్థాయి పెరగనుంది. కోవిడ్ 19 విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ భవనాల ప్రవేశాల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలకు సూచించారు. ప్రవేశ ద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్లను అమర్చాలని కూడా సిబ్బంది, శిక్షణ విభాగం, డీఓపీటీ తమ అడ్వైజరీలో ఈరోజు తెలియజేసింది. ఫ్లూ వంటి లక్షణాలు గల వారు తగిన చికిత్స పొంది క్వారంటైన్లో ఉండవలసిందిగా కూడా తెలియజేశారు. సమావేశాలు సాధ్యమైన మేరకు దృశ్యపరంగానే ఉండాలని అన్నారు. అనవసర అధికార పర్యటనను మానుకోవాలని చెప్పారు. అన్ని వ్యాయామశాలలు, రిక్రియేషన్ కేంద్రాలు, క్రష్లను మూసివేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు కార్యకలాపాలకు, కార్యాలయాలకు సందర్శకుల రాకను నియంత్రించాలని అన్నారు. అలవాటుగా జారీ చేసే సందర్శకుల తాత్కాలిక పాసులను నిలిపివేయాలని అన్నారు. పని ప్రదేశాలను, ముఖ్యంగా ఎక్కువ చేతులు తగిలే ప్రదేశాలను తరచూ శుభ్రపరచాలని కోరారు. పెద్ద వయసు ఉద్యోగులు, గర్భవతులైన ఉద్యోగులు, నిర్దిష్టమైన ఆరోగ్య పరిస్థితులు గల ఉద్యోగులతో సహా
హయ్యర్ రిస్క్ ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిందిగా సూచించారు. రైల్వేల ప్రైవేటీకరణను కొట్టిపారేస్తూ రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రైల్వేలను ప్రపంచ స్థాయిలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చాలా వరకు రైల్వే ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయని అన్నారు. ఆయన ఈరోజు రాజ్యసభలో రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై జరిగిన చర్చలో సమాధానమిచ్చారు. 2024 నాటికి రైల్వే నెట్వర్క్ యావత్తు శూన్య కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరేలా 20,000 మెగావాట్ల సౌర సామర్థ్యంతో విద్యుద్దీకరణ చేపడుతున్నామని అన్నారు. దేశాభివృద్ధిని రైల్వే జాతీయ సమగ్రతను కాపాడుతుందని అన్నారు. 2018-19లో 118,000 ఉద్యోగాలను రైల్వే శాఖ కల్పించిందని పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ప్రత్యేక రైల్ బడ్జెట్ పునఃప్రవేశానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రైల్వే మంత్రి, అటువంటి రైల్వే బడ్జెట్లు కేవలం రాజకీయ లక్ష్యాల మేరకు నిర్దేశించిన మేనిఫెస్టోలుగా ఉండేవన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణ స్థలం తాజ్ మహల్ ను పర్యాటకుల సందర్శన లేకుండా ఈ నెల 31 వరకు మూసి ఉంచారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆగ్రాలోని ఇతర స్మారకాలు, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, సికింద్రాలను కూడా ఈ నెల 31 వరకు పర్యాటకులకు మూసివేశారు. తాజ్ మహల్ ను మూయడం తాజ్ మహల్ చరిత్రలో ఇది రెండవ పర్యాయం. గతంలో 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో పర్యాటకులకు తాజ్ మహల్ ను మూసివేశారు. మధ్యప్రదేశ్ శాసనసభలో తక్షణమే బలపరీక్ష నిర్వహించడానికి ఆదేశించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దాఖలు చేసిన పిటిషన్ పై రేపటికల్లా స్పందించాలని సుప్రీంకోర్టు కమల్నాథ్ ప్రభుత్వాన్ని కోరింది. కరోనా వైరస్ భయాందోళన చూపిస్తూ సభాపతి ఎన్పీ ప్రజాపతి రాష్ట గవర్నర్ ఉత్తర్వులను ఉల్లంఘించి బలపరీక్ష లేకుండా సభను ఈ నెల 26కి వాయిదా వేయడంతో ప్రతిపక్ష నాయకుడు 9 మంది బీజేపీ శాసనసభ్యులతో కలిసి చౌహాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా ఉండగా బెంగళూరులో మకాం వేసిన మధ్యప్రదేశ్ శాసనసభ్యులు తాము స్వచ్ఛందంగా నిర్భయంగా రాజీనామా చేశామని చెబుతున్నారు. బెంగళూరులో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో సమస్యలు పరిష్కరించడంలో కమల్నాథ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ నెలారంభం నుంచి ఈ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో మకాం వేసి ఉన్నారు. మంత్రులుగా ఉన్న 6 తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను రాష్ట శాసనసభాపతి ఎన్పీ ప్రజాపతి ఆమోదించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఈ నెల 11 వరకు మొత్తం 20,820 ఆసుపత్రులను చేర్చారు. అర్హులైన లబ్దిదారులకు నగదు చెల్లింపు లేకుండా చికిత్స సౌకర్యాలను సమకూర్చేందుకు ఈ పథకం కింద 9,271 ప్రైవేటు ఆసుపత్రులను చేర్చినట్లు ఈరోజు రాజ్యసభలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ ఏడాది మార్చి 12 వరకు 32,458 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని మరొక ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పురుషులు మహిళా అధికారులను సమానంగా పరిగణించాలని చెబుతూ సుప్రీంకోర్టు నౌకాదళంలో మహిళల పర్మనెంట్ కమిషన్ను ఆమోదిస్తూ తీర్పు చెప్పింది. 3 నెలల్లోగా విధి విధానాలను పూర్తి చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. సాయుధ దళాల్లో లింగ సమానత్వం పాటించకపోతే సహించేది లేదని న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దేశాన్ని సేవలు చేసిన మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ తిరస్కరించడం జరిగితే ఘోరమైన అన్యాయం జరిగినట్టు అవుతుందని అన్నారు. నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి మహిళా అధికారులకు సముద్రయాన విధులు మంజూరు చేయజాలమని, ఎందుకంటే నేవీలోని రష్యా నౌకలలో మరుగుదొడ్లు లేవని కేంద్రం ధర్మాసనం తెలిపింది. ఇటువంటి వాదనను 1991-1998 కేంద్ర విధానానికి విరుద్ధమని కోర్టు పేర్కొంది. ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్-19 పైన అవగాహన కల్పించడంలో మీడియా పాత్రను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వెంబడి రాష్ట్రాలలో కరోనా వైరస్ అరికట్టే సన్నద్దత చర్యలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్షించారు. కోవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ భవనాల ద్వారాల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలని డీఓపీటీ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లకు సూచించింది. రేపు 10:30 శాసనసభలో బలపరీక్ష నిర్వహించడంపై కమల్నాథ్ ప్రభుత్వ స్పందనను సుప్రీంకోర్టు కోరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.